విద్యార్థులకి అన్ని విధాలు ఆదుకోవాలి. నువ్వు చేసిందేంటి? ఈరోజు కొత్త విధానం తెచ్చావు, మొత్తం పాఠశాలన్నీ కలిపేశావు, బిల్డింగులకు రంగులు వేసావు, గోడలు కట్టావు, బిల్డింగులు కట్టావు, ఈరోజు ఆ బిల్డింగులకు తాళాలు వేసావు. ఇది నీ శాతకాల విధానం కాదా? అప్పుడు నీకు ఆలోచన లేదా విద్యా విధానం మారుస్తున్నానని? ప్రతి ఊరిలో బిల్డింగులు అవసరం లేదని, బిల్డింగులకు కాంపౌండ్ వాల్స్ కట్టవసరం లేదని ఆ రోజు ఆలోచన లేదా? 5000 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టి కాంపౌండ్ వాల్స్ కట్టి రంగులేసి ఇప్పుడు కొత్త విధానం అని చెప్పి అన్ని స్కూల్స్ మూసి ఒక దగ్గర స్కూల్ పెట్టి ఆ వ్యవస్థని నాశనం చేసిన సంగతి ఈరోజు రాష్ట్రంలో చూస్తే చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇది వాస్తవం కాదని చెప్పి ఎవరైనా చెప్పగలరా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు విద్యా విధానాన్ని ఏ రకంగా చేశాం? పేదవాడి విద్యకి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాం? ఈరోజు పేదవాడు ఎప్పుడైనా విదేశం అనే పేరు విన్నాడా? డబ్బున్నవాడు కలెక్టర్లు ఎస్పీలు కొడుకులు విదేశాల్లోకి వెళ్ళి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, డాక్టర్లుగా చదివేవాళ్ళు. ఫస్ట్ టైం దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు విదేశీ విద్యను పెట్టి పేదవాడికి డబ్బు కట్టి విదేశాల్లో మనం చదివించామే. నేను బీసీ మంత్రిగా ఉన్నాను, కొన్ని వందల మందికి పంపించాను. అయితే ఇప్పుడే జనార్దన్ గారు చెప్పినట్టుగా నాకు రోజు రోజుకి 100 ఫోన్లు వస్తున్నాయి. అసెంబ్లీలో అడగండి, పోరాటం చెయ్యండి. మీరుండి ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి మాకు పంపించారే. ఈ రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకు ఫోన్ చేసి ఎత్తడం లేదు. కనీసం మా బాధ మా గోడు ఎవరు వినడం లేదు. మాకిక్కడ కాలేజీ నుంచి బయటికి పంపిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? చిన్న చిన్న పనులు చేసుకుని అవస్థలు పడుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీని కంటిన్యూ చేయాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు విదేశాలకు వెళ్లారు. నువ్వు కొత్తగా పథకం ఆపే, కానీ వెళ్లిన వాళ్ళని పూర్తిగా చదివించవలసినటువంటి బాధ్యత ఇంకిత జ్ఞానం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ మీరు చేసిందేంటి? ఒక ఇన్స్టాల్మెంట్ రెండు ఇన్స్టాల్మెంట్ కట్టి చదువుకున్నటువంటి వారికి ఆ పథకం లేక తల్లిదండ్రులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చావే, దీనికి సమాధానం చెప్పు. ఏ మంత్రైనా దీనికి స్పందించగలడా? చంద్రబాబు నాయుడు తెచ్చిన పథకం ఉండకూడదని పేదవాడికి నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెట్టావు. తల్లిదండ్రులకు ఎవరు భారం కాకూడదు. విద్యార్థులు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు వచ్చినంత వరకు ఆధారపడకూడదు ఎవరి మీదని. నిరుద్యోగ భృతి పెట్టామే, ఇచ్చామా లేదా? 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇచ్చామా? ఏమైంది ఆ పథకం? ఈ రాష్ట్రం ఎటు తీసుకుపోతున్నాం? స్వతంత్రం వచ్చిన తర్వాత 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పు 3 లక్షల కోట్లు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిన్నటి వరకు ఈ రాష్ట్రం 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3 లక్షల కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు 6 లక్షల కోట్లు అప్పు ఉంది. స్వతంత్రం వచ్చిన నుంచి నిన్నటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎంత అయితే ఈ ముఖ్యమంత్రి చేసిన అప్పు 3 లక్షల కోట్లు. ఏం చేశాం? నవరత్నాలని పంచాం, ఉపయోగమే ఉందా? నవరత్నాల పేరు మీద మొత్తం డబ్బంతా అవినీతి చేశావు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 3 లక్షల కోట్లు అప్పు తెచ్చినటువంటి ముఖ్యమంత్రివు 1,50,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవకాశం ఇస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చాయా లేదా? ఈరోజు అమరావతి ఈ దేశానికి ఒక బ్రాండ్, నిరుద్యోగ యువతకు ఒక బ్రాండ్. చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని తీసుకొచ్చాం. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ గౌరవంగా చెప్తున్నాను, ఎప్పుడూ లేదే. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో భూమినిచ్చి దేశ విదేశ విద్యా సంస్థలు తీసుకొచ్చారు. ఈరోజు విట్టు గాని ఎస్ఆర్ఎం గాని మనం తెచ్చినవే కదా. నువ్వు ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చావా? ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా? ఒక్క విద్యార్థికి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తావు? మాట్లాడితే ఎదురుదాడి,
ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు, ప్రజలు చీకొడుతున్నారు. అయినా నువ్వు పట్టించుకోకుండా ఇన్ని బాధలు పడుతుంటే ప్రజలు ఈ రకంగా నువ్వు చేయడం ఎంతవరకు సభమని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నీకు సెల్యూట్ కొడుతున్నాను. టిఎన్ఎస్ఎఫ్ కి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సెల్యూట్ కొడుతున్నాను. ఈ రాష్ట్రంలో మూడు కార్యక్రమాలు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు. మూడు కార్యక్రమాలు. కోవిడ్ వచ్చింది, పిల్లలకు 10వ తరగతి పరీక్షలు, దేశంలో అన్ని రాష్ట్రాలు 10వ తరగతి పరీక్షలు పెడితే పిల్లలకు కోవిడ్ వచ్చి చచ్చిపోతారని అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. నీ మూర్ఖం వల్ల, నీ ముఖ్యమంత్రి అవగాహన రాకిచ్చే వల్ల ఎవడు రద్దు చేసినా నేను పెడతాను పెడతాను పెడతానని విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి ఎంత ఆందోళనకు గురి చేశావే. ఇది మంచి విధానం కాదని లోకేష్ బాబు నాయకత్వంలో టిఎన్ఎస్ఎఫ్ ఉద్యమం చేసి అందులో విజయం సాధించారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. అది పోరాటం అంటే, అది తెలుగుదేశం పార్టీ పేదవాడికి, సమస్యల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అండగా ఉండడం అంటే. రెండవది తెలుసా మీకు, మీకెవరిచ్చారు అధికారం? స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, స్వాతంత్రం రాకముందు కొన్ని మిషనరీస్, కొన్ని క్రిస్టియన్స్ కంపెనీస్ ఆ రోజు పేదవాడు చదువుకోవడానికి మనకి ఎయిడెడ్ స్కూల్స్ పెట్టారే, మీకు ఎవడిచ్చాడు అధికారం? ఒక్కొక్క స్కూల్ కి పట్టణ నడిపుటిలో కొన్ని వేల కోట్ల రూపాయలు చేసిన ఆస్తులు ఉన్నాయని చెప్పి దాని మీద నీ దృష్టి పడి మొత్తం ఎయిడెడ్ పాఠశాలన్నీ నువ్వు ప్రైవేట్కి తీసుకుని మొత్తం భూములన్నీ కొట్టాలంటే ఎంతో మంది ప్రయత్నం చేశారు, ఎవరు వాళ్ళు సాధ్యపడలేదు. టిఎన్ఎస్ఎఫ్ పోరాటం చేసి మన నారా లోకేష్ నాయకత్వంలో మళ్లీ ఆ జీవోని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేశారు. మమ్మల్ని జీవో 77 ఏం పేదవాడు చదువుకోవడానికి అవకాశాలు లేవా? పేదవాడు చదువుకోకూడదా? కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? దాన్ని కూడా మీరు విజయం సాధించారు. ఇవన్నీ మచ్చు తొలకలు. నేను మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యార్థి అయినా, ఏ విద్యార్థినైనా, ఏ ఒక్క సమస్య ఉన్నా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళవలసినటువంటి విభాగం టిఎన్ఎస్ విభాగం, తెలుగుదేశం పార్టీ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనేమీ భయపడక్కర్లేదు. ఇప్పుడే చాలా మంది సోదరులు చెప్పారు కేసును విపరీతంగా పెడుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూర్ఖుడు ప్రభుత్వంలో ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు పెడితే ఆయన పెద్ద నాయకుడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ కేసులు ఎవడైతే పడ్డాడో ఆడు పెద్ద నాయకుడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరి మీద ఎందుకు పెడతారు? తెలుగుదేశం పార్టీలో అందరి మీద పెట్టడం లేదే. ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి, ఈయన చేస్తున్నటువంటి అవినీతికి, అరాచకంకి పోరాటం చేస్తున్నా ఆయన మీద కేసులు పెడుతున్నారు. మనం ఎందుకు భయపడాలి? తప్పు చేశామా? 11 కేసుల్లో ముద్దాయిలు ఉన్నటువంటి వ్యక్తి, 100,000 కోట్లు దోచుకున్న వ్యక్తి ధైర్యంగా తిరుగుతుంటే తప్పు చేయనటువంటి మనం ఎందుకు భయపడాలి? కేసులు కొత్త, మనకి జైలు కొత్త. నీకు సిగ్గులేదు కానీ మాకు భయం లేకుండా ప్రజల గురించి పోరాటం చేసి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడాలి. మీరు చక్కగా పోరాటం చేస్తున్నారు. రేపు అధికారం వస్తుంది, నువ్వు వద్దన్నా నేను వద్దన్నా 2024 కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నేను మొన్నే చెప్పాను, నీకు డిపాజిట్ కూడా రాదు. 150 సీట్లు తెలుగుదేశం పార్టీ 100కి 100% గెలుస్తుంది. ఇదేదో అధ్యక్షుడిగా నేనేదో గొప్ప చెప్పడం కాదు, మీరు ఎవ్వరికి అడగండి. మారు వేషంలో వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికైనా అడగండి. మారు వేషంలో వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేకి అడగండి. రేపు ఎవరు గెలుస్తారంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంత హింస పెడుతున్నావు, అంత హింస ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి పెడుతున్నావు. ఇది మంచి విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు అభివృద్ధి చేయకపోయినా నేను బాధపడేవాడిని కాదు, నువ్వు కళాశాలలు అభివృద్ధి చేయకపోయినా బాధపడేవాడిని కాదు, ఉద్యోగాలు ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదు నేను. ఎందుకంటే రేపు ఎవరైనా వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే అవి ఇవ్వచ్చు, కానీ నా బాధ ఆవేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఎవరైతే ఈ సమాజానికి ఆర్థిక వనరులైనటువంటి యువతని
నువ్వు డ్రగ్స్ కి అలవాటు చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసావు, అది నాకు బాధ అనిపిస్తుంది. నిరుద్యోగ భృతులు ఇవ్వకపోతే మేము ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము పరిశ్రమలు తెచ్చిస్తాం, కాలేజీలు లేకపోతే కాలేజీలు తెచ్చిస్తాం. కానీ నువ్వు డ్రగ్స్ కి అలవాటు చేసి వారి జీవితాలు పోయిన తర్వాత అది ఎవ్వడూ తీసుకురాలేడు. అది ఒక బాధ, ఆవేదనతో ఒక పౌరుడిగా నేను బాధపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని మీద కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్ కి చైతన్యపరచాలి. డ్రగ్స్ కలవాడు పెడితే మన జీవితాలు పోయాయి, మన ఫ్యామిలీస్ అన్ని వీధులు పడతాయి, దానికి మనం అలపాటు పట్టకూడదు అని మనందరం కూడా చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాటా రేట్లాగా ప్రభుత్వంలో 442,043 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు తీయడం లేదని ఊరూరు వీధి వీధి చెప్పావే,